Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. సినిమా దానికి డబల్ చేయొచ్చు, డబల్ అసలు చాలా బాగుందన్న. నీట్గా సినిమా కానీ అసలు సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ప్రతి కంటెంట్ జనాలకి బాగా క్రికెట్ ఆడిరయ్యా. క్రికెట్ మామూలు క్రికెట్ కాదు, క్వార్టర్ పోయింది బాల్. ఆ బాల్ అయితే ఎలా సిక్స్ కొట్టాడు, సినిమా కూడా అలాగే హిట్ కొట్టాడు. చాలా అద్భుతమైన సినిమా అన్న. అసలు సినిమాలో ఒకరి గురించి మాట్లాడవసరం లేదన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్టింగ్ అయితే జీవించేసారు, ఇక చెప్పాల్సింది ఏం లేదు, జీవించేసారు. చాలా బాగుంది, వండర్ఫుల్ సినిమా. ఆ స్టోరీ అనేది నిజంగా నాకు ఒకటైతే క్లియర్ చెప్తున్నా, తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ గురించి మరోసారి బ్లాక్ బాస్టర్ ఎట్టు కొట్టారు. అరే కళ్ళు మా మామూలు కళ్ళు అంటే కళ్ళే, అది వెళ్ళిపోతే ఏదైనా రియల్ డ్రింక్ అంటే న్యాచురల్ డ్రింక్ అనమాట కళ్ళు. ఎవరిది ఆయన కూడా కళ్ళు ఆయన అంత కిక్ ఉంటుంది అన్నమాట సినిమాలో కూడా. చాలా బాగుంది అన్న, నీట్గా ఉంది. భయ్యా మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్, ఈ సినిమాలో కుమార్ ప్రభాస్ అయ్యా, రమ్మీలో ఉంటది ఆశ. సినిమాలో ఎరగదీశాడు అయ్యా సుమంత్ ప్రభాస్. ప్రభాస్ మామూలుగా లేదు అయ్యా, సినిమాలోనే ప్రతి ఒక్కడు దాడేస్తాడు అబ్దు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ పెట్టుకుంటారు ముద్దు ముద్దు ముద్దు. ఒకటి చెప్తాను, కేజీఎఫ్ రికార్డ్ స్మాష్, మేము ఫేమస్ చేశారు ఫుల్ స్మాష్ స్మాష్. సినిమా మామూలుగా లేదు అయ్యా, ఇది ఎక్సలెంట్గా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో ఏంటంటే రెక్కలు అంటారు వింగ్స్, ఈ సినిమాకు ఉన్నాయి మల్లారెడ్డి గారి బ్లెస్సింగ్స్, మల్లారెడ్డి గారి బ్లెస్సింగ్స్. సో మల్లారెడ్డి గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, పని చేశారు, అందరూ చేశారు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎరగదీస్తారు భయ్య, మామూలుగా లేదు. మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మేము ఫేమస్, అది మామూలు ఫేమస్ కాదు. ఇక పోతే చెప్తాను కదా, ఇంగ్లీష్ పోరీలు వేసుకుంటారు స్కట్. ఈ సినిమా చాయ్ బిస్కెట్, చాయ్ బిస్కెట్ సినిమా అంటే మామూలుగా లేదు అయ్యా. కలర్ ఫోటో చూసా అయ్యా, పోలీస్ చేతిలో ఉంటుంది గన్ను, మనోడు మంచి కెమెరా మ్యాన్, WITH చూస్తూ వాళ్ళు చూస్తూ. సో చాలా బాగా చేశారు, ఎలాగైతే బాబా ఫస్ట్ సినిమాకి ఇలా తిరగేసారంటే నెక్స్ట్ సినిమాకి తోలిచ్చారు రాడ్ తీస్తారు ఖచ్చితంగా. సో మంచి క్యారెక్టర్ మంచిగా రోల్ చేశారు, మా అందరికీ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. మేము ఫేమస్ అంటే నిజంగా నువ్వు ఫేమస్ భయ్యా. మాతో పాటు ఈ సినిమాకి వచ్చారు మేము ఫేమస్ టీము. నువ్వు వచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్ జాము, ఒక్క సెకండ్ కూడా లేదు భయ్యా కాము, అదిరిపోయింది నిజంగా. మేము ఫేమస్, ఈ సినిమా చూసి మేము కూడా ఫేమస్ అయిపోతాం, ప్రతి వాడు ఫేమస్ అవుతారనమాట. అంత చక్కగా ఉంది సినిమా, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసే ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి సినిమాను చూసి సుమంత్ ప్రభాస్ని చూసి గర్వపడతారనమాట. అంత బ్రహ్మాండంగా ఉందన్నమాట సినిమా, చాలా చక్కగా ఉంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏమండి, ఎన్నో సినిమాలు లేక ఉన్నాయి, దాంతో పోల్చుకుంటే ఇది లేక కాదు నిజంగా చెప్పాలంటే. సినిమాని మనం ప్రతి సినిమాలాగే చూడాలి, ప్రతి సినిమా కేజీఎఫ్లో చూడకూడదు, ప్రతి సినిమా బాహుబలిలో చూడకూడదు, పిండి కొద్ది రొట్టె అనమాట. ఈ సినిమాను మనం అలాగే చూడాలి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒక మంచి సినిమా. చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, దాంతో పోల్చుకోకుండా ఒక చిన్న సినిమాతో పోల్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చూసి నీకు ఏం చేయాలనిపించింది? సంపాదించాలి, సంపాదించాలి, కరెక్టే. ఈ రోజున మీ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా గర్వపడేలాగా, మీ యూట్యూబ్ ఛానల్ అందరూ గర్వపడేలాగా సుమంత్ ప్రభాస్ ఒక మెసేజ్ ఇచ్చాడు అనమాట. బ్రహ్మాండంగా యూట్యూబ్ ఛానల్ అలా గర్వపడేలా చేసుకున్నాను అనమాట. సూపర్ ఉంది, చాలా బాగుంది, సూపర్ హిట్ అన్నారు. ఎందుకంటే అందులో చిన్నప్పటి నుంచి ఒక ఫ్రాంక్ నుంచి ఎడికి వెళ్ళిపోతున్నారు అన్న, అలా ఎడికి వెళ్ళిపోతున్నాను నిజంగా చెప్తున్నా. పిచ్చిన పడేసినాను హైదరాబాద్లో, సూపర్ హిట్ పక్క అయితే సూపర్ హిట్ అండి. చూస్తుంటే అర్థమైపోతాం మనకే ఒక ఎమోషన్స్, ప్రతి ఒక్కరు అనిపిస్తాం మనకే ఇలాంటి సినిమాలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తారు మనం ఎన్నో ఉంటామన్నా. ఇలాంటి యూత్ ఎంకరేజ్ చేయాలండి, ఇది కంటే ఇప్పుడు యూత్ ఎంకరేజ్ చేయాలని. చూడండి ఈ సినిమా సూపర్ హిట్, పిచ్చిన పడేసినా ఇదైతే మెసేజ్ ఉంది ప్రతి ఒక్కరు యూత్కి, మంచి నచ్చుతుంది యూత్కి, యూత్కి సపోర్ట్ చేస్తారు. సినిమా మొత్తం మహానన్న యూత్కి అంటే ఫేమస్ అవుతారు వాళ్ళు, ఇట్లా ఫేమస్ అవుతారు అనేది సినిమా చూపించింది. చాలా అంటే చాలా బాగుంది బ్రో, ఒక యూత్ నిజంగా ఒక యూత్ చూడాల్సిన సినిమా ఉంది.
ఏంటంటే యూట్యూబ్ ఊర్లలో ఉండి ఖాళీ ఉండి ఏం చేయాలో తెలియక అలాంటి రోజులు అందరూ రేపు ఒక్కరోజు థియేటర్కి వచ్చాడు అన్న. మీకు మంచి, మీరు ఫేమస్ అవ్వడానికి ఒక మంచి సినిమా ఇది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అన్న పిచ్చి పిచ్చి కామెడీ అనిపించింది అన్న, మామూలుగా లేదు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు నిజంగా కాలు రేగరేసుకొని మేము కూడా ఫేమస్ అని చెప్పుకుంటాడు అన్న, చాలా బాగుంది. ఒక 23 ఏళ్ళ కుర్రాడు ఇంతమంది కుర్రాలని ఇన్స్పైర్ చేయగలిగితే ఇంకా చాలామంది ఉన్నారు ఇన్స్పైర్ చేయగలరు. మన టాలీవుడ్కి ఒక మంచి డైరెక్టరు, యాక్టరు, రైటర్ కూడా దొరికాడన్న నిజంగా. సుమన్ బ్రో చాలా అంటే చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. మాలాంటి వాళ్ళు కూడా మేము అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం కూడా ముందుకెళ్ళచ్చు అని అందరు చెప్పినందుకు ఎంత నవ్వుకుంటామో అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్క సీన్ అంటే యూత్ ఉంటారు కదనా, మనం ఏది చేయలేము, ఇంట్లో వాళ్ళు మనం నమ్మరు, ఏది చేయలేరు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఏంటంటే మన పేరెంట్స్ కూడా మనల్ని నమ్మాలి, మనల్ని నమ్మి మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మనం కూడా ఏదైనా చేయగలం అని చూపించారన్న సినిమాలో. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కడు థియేటర్లో మాత్రమే సినిమా చూడండి, ఇష్టపడేశాడు. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. తామూ సార్ అండి, ఫ్రెండ్స్ సార్ అండి, వీళ్ళు డెఫినెట్లీ లవ్ చేస్తుంది. నా బట్టలు తీసుకుంటే నా లోపల అయితే మీకు అర్థం కావట్లేదు. థియేటర్ వచ్చి చూడండి, ఇట్లా పైరసీ గిరసీ ఏం కాదు, గమ్మున్ థియేటర్ వచ్చి చూడండి. విలేజ్ యూత్కి బెస్ట్ మూవీ. డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మా కాలేజ్ మన సంధ్యలో 9 o'clock షో. సో నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. మనకు సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ కావచ్చు, ఆ ఎమోషన్స్ కావచ్చు, సో అంతా బాగా చూపించినారనమాట. సో నాకైతే సెకండ్ హాఫ్ అయితే అసలు బోర్ కొట్టలేదు. సో మొబైల్ అయితే నా పాకెట్ లో నుంచి నేను బయటకు తీయలేదనమాట. సో అంత బాగా ఎంగేజింగ్ గా ఉంది నాకు అనిపించింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే లైక్ ఇప్పుడు తెలంగాణ స్లాంగ్, ఇప్పుడు కొన్ని వర్డ్స్ అయితే భలే ఉందన్నమాట వినేటప్పుడంతా కూడా. అంటే తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కావచ్చు. ఇప్పుడు అరే ఘోరంగా ప్రేమించేస్తాను నిన్ను అని చెప్పడం కావచ్చు, ఫ్రెండ్స్ లేకపోతే నీకు ఉద్యోగ భవిష్యత్తు ఉంది అని చెప్పడం కావచ్చు. అంటే ఇట్లాంటి వర్డ్స్ అన్ని వినేదానికి బాగుంది. అండ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగా చూపించారు. యాక్టింగ్ అంతా బాగుంది, ఫాస్ట్ యాక్టింగ్, లైక్ సుమంత్ ప్రభాస్ తన డైరెక్షన్ కావచ్చు యాక్టింగ్ బాగుంది. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో గోరేటినంత సాంగ్ ఒకటి, ఆ సాంగ్ అయితే నాకు టచ్చే మళ్ళీ బలగం వైబ్స్, బలగం వైబ్స్ అయితే నాకు అనిపించింది అనమాట. గల్లీ చిన్నది సాంగ్ అది డెఫినెట్లీ నేను ఒకసారి ఇండిపోయిన తర్వాత కూడా మళ్ళీ వింటాను. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. లాస్ట్ సాంగ్ అయితే అసలు మళ్ళీ బలగం వైబ్స్ అలా వచ్చినాయి. సినిమా అయితే చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది భయ్య. అసలు హీరోయిన్ కానీ హీరో కానీ ఎక్సలెంట్ యాక్షన్, ఫస్ట్ టైం ఫిలిం అస్సలు లేదు. సూపర్, అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. సో ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడండి సినిమాని, చిన్న చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అవుతాయి. మేము ఫేమస్ మూవీ, సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళు ఎంత ప్రమోషన్స్ చేశారో అంతగా డబుల్ చేసింది ఈ సినిమాలో. ఫుల్ ఎమోషన్స్ కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, యూత్ ఎలా ఇన్స్పైర్ అవ్వాలి అనేది చాలా చాలా బాగా చూపించారు. సాంగ్స్ అయితే చాలా అన్నారు, ఫ్రెండ్షిప్ గురించి సాంగ్ కానీ, లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ సాంగ్ కానీ చాలా చాలా బాగుంది. ఇంకా సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, ప్రజెంట్ యూత్ ఎలా ఉంటారో, మన ముగ్గురు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటుందో అంతే ఉన్నాయి. చాలా చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అనుకుంటే సెకండ్ హాఫ్ నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు వస్తుంటాయి. చాలా చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, చాలా బాగుంది. ఈ వారానికి ఇదే సినిమా, మంచి సినిమాతో వచ్చారు. ఫుల్ యూత్ కంటెంట్, ఫ్యామిలీతో చూడొచ్చు. హీరోయిన్స్ మధ్య రొమాన్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో అందరు చూడాల్సిన సినిమా మేము ఫేమస్. ఖచ్చితంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఫేమస్ అయ్యారు. సో మ్యాచ్ ఆడాలంటే వేయాలి టాస్. నేను ఇప్పుడే చూశాను, మేము ఫేమస్ మూవీ, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే మేము ఫేమస్ మూవీ చూసాను అన్న. ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలంటే ఒకే ఒక సాంగ్ చూడాలి. ఆ సాంగ్ మాత్రం కళ్ళలో నిలిపిస్తుంది అన్న. ఆ ఒకే ఒక సాంగ్ సినిమా చూడాలి. ఆ సినిమా సినిమా మాత్రం ఆ కొరియోగ్రాఫర్ కానీ సూపర్ సినిమా. వైనే డైరెక్టర్, వైనే హీరో, ఇండస్ట్రీ కొత్త కురాడు వచ్చాడు అన్న. ఇండస్ట్రీకి కొత్త కురాడు వచ్చాడు అన్న. అన్న అన్న మేము ఫేమస్ నిజంగా. ఇప్పటివరకు వాళ్ళు ఎంత అయితే ఫేమస్ అయ్యారో దాన్ని మించిపోయి అయిపోతారో సినిమా టీం అందరూ. నేనైతే ఫస్ట్ ఎలివేషన్ షాట్స్ అయితే మామూలుగా లేవన్నా. మనం థియేటర్లో కూర్చోగానే మామూలుగా లేదు, అంతా అక్కడ తీసుకెళ్ళిపోయారు అన్నాళ్ళు అయితే. మామూలు ఒక పల్లెటూరు వాతావరణం అయితే చూపించారు. మళ్ళీ వీళ్ళు పడే కష్టాలు కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, ఆ ముద్దులు ఏంటయ్యి, ఆ ఒక్క ముద్దు కూడా మామూలుగా తెలియదు. అద్దరిపోయింది బాబాలకి కాదు, కుర్రోళ్ళు కానీ, ఆ డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్న హీరో మామూలుగా లేదన్నా. నువ్వు నెక్స్ట్ సినిమా మాత్రం ఎరగొడతావు. హీరోయిన్ ఆ పక్కన సైడ్ క్యారెక్టర్లు ఉంటారు కదా కెమెరామెన్, వాళ్ళు కానీ ఆ కుర్రోడు, ఆ బాబు అన్న నువ్వు మామూలుగా అయితే చేయలేదు. నువ్వు మా యూత్ అమ్మ యూత్ లిప్స్టిక్ చాలా బాగుంది సినిమా. సూపర్ 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 అన్న. ఇప్పుడే మేము ఫేమస్ చూసాం,
సినిమా అయితే చాలా బాగుంది. తెలంగాణ స్లాంగ్ అదరగొట్టాడు చెప్పాలంటే సుమంత్ ప్రభాస్ చూశాను. సో ఆల్ ద బెస్ట్ సుమంత్ బాగా తీసావు, రైట్ చూసాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూశాను నేను సినిమా, మనందరికీ తెలిసి నివేద థామస్ ఎరగదీశాడు మేము ఫేమస్. గానాలో మీరు వింటారు సాంగు, ఇందులో వాడాడు తెలంగాణ స్లాంగు. చాలా బాగుంది సినిమా అయితే, ఖచ్చితంగా చూడండి. ఫన్ను, ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు, లవ్, ఎమోషన్ చాలా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.